వీళ్ళ చూడు అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర రాష్ట్రంలో బిఆర్ఎస్ ను కథం చేసే ప్లాన్ అరెస్ట్ చేయకపోతే ఓట్లు పడయనే ఆందోళనలో బీజేపీ ఎందుకు ఈ ఆందోళనలో మునిగిపోయిందంటే కాంగ్రెస్ ప్రచారం చేయబట్టి కాంగ్రెస్ ఏం ప్రచారం చేసింది బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేసింది మొత్తం మీద ఇది ఇక కవిత అరెస్టు లక్ష్యంగానే కాంగ్రెస్ ప్రచారం మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రోజే అరెస్టు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజే రంగంలోకి ఈడి అయితే పార్టీలో చేరాలి లేకపోతే జైలుకు పోవాలి ఇది చాలా కాలంగా బీజేపీ పై ప్రధానంగా ఉన్న ఆరోపణ కాంగ్రెస్ దేశాన్ని వెళ్తున్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణ కూడా ఇదే కానీ ఇప్పుడు పార్టీ ఢిల్లీలో మరో పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఈ రెండు పార్టీలు కలిసి వేరే పార్టీలు ఉండద్దని అనుకున్నట్టుగా కనిపిస్తుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు తీరును చూస్తే అదే అనుమానం కలుగుతోంది రెండు పార్టీల ప్లాన్ తోనే చేశాయని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇక లిక్కర్ కేసు కథ ఏంది అసలు ఈ లిక్కర్ కేసు అంటే ఏంది ఈ లిక్కర్ కథ ఏంది వీళ్ళు ఎట్లా దీన్ని ఎట్లా తీసుకుపోయి వాళ్లకు అనుగుణంగా అనుసంధానంగా ఎట్లా మలుచుకున్నారు ఏం కథ మనకి ఇది చదువుతూ అర్థమైతుంది ఢిల్లీ లిక్కర్ కేసు రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంచలనం సృష్టించింది ఏకంగా ఈ కేసు రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రుల తలకు చుట్టుకుంది ఇప్పటికే మంత్రులు ఇద్దరు జైల్లో ఉన్నారు మరో ఎంపీ కూడా అరెస్ట్ అయ్యిండు ఇక ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసు మూలాలు ఏపీ తెలంగాణలో ఉన్నాయని ఆరోపణలు వచ్చినాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఇప్పటికే అరెస్ట్ అయినరు అసలు ఇంతకీ లిక్కర్ కేసు ఏంటనేది ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ మధ్యాహ్నం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు చట్టం తీసుకొచ్చిండ్రు ఇక దుకాణాల కేటాయింపులు అవకతవకలు జరిగినాయని ఆరోపణలు కూడా ఉన్నాయి సిఎస్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి ఎల్జి సిఫార్సు మొదట మనీష్ సిసోడియా అరెస్ట్ చేసిన ఈడి కవితను మొదట సాక్షిగా చేర్చిన అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం suna